అందరికి హాయ్ అండి. ఇది వచ్చేసి కద్దు కక్కీర్. నేనే ట్రై చేస్తాను. ఇంట్లో చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. చల్ల చల్లగా సమ్మర్లో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను కొంచెం సోరకాయతో ట్రై చేశాను, చాలా బాగుంది. సోరకాయనైతే పొట్టు తీసుకోవాలి, తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకొని మధ్యలో కట్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న గింజలు తీసేసి మనం కొబ్బరిలో తురుముకునే ఉంటుంది కదా పీట, సో దాంతో మాత్రమే తురుముకోవాలి. తురుముకుంటే అలా తురుముకుంటే అలా వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఈ తురిమింది వాటర్లో వేసి నీళ్ళు మొత్తం పోయేటట్టు పిండుకోవాలి. మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు, చాలా బాగుంటుంది. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఈ తురుముకున్న సోరకాయ తురుమిని మనం వాటర్ తీసేసాం కదా, దాన్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 6 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత, మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలో పాలు పోసుకున్నాను. ఇవి మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన పాలు అండి, గేదె పాలు. మీరు ఏ పాలను తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలు అయినదైనా. నేను ఏదైనా కొలతలతో వేయాలి అందదకమనే వేశాను. సో పాలు మరిగి పెట్టాను, మరుగుతున్నాయి అవి. మరి ఇంకొక దాంట్లో కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని కాజు యాలకు రెండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను దాంట్లో, అవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను. ఇదైతే నెయ్యిలో ఫ్రై అయిపోయింది మంచిగా. ఈ పాలు, కాచిన పాలు తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ పాలల్లో ఈ సోరకాయ ఉడకాలి. ఉడికిన తర్వాత నేను ముందుగానే కొంచెం సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని దీంట్లో వేసాను. వేసిన తర్వాత అది కొంచెం ఉడికింది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఈ సగ్గు బియ్యం చూసారుగా, సగ్గు బియ్యం తర్వాత షుగర్ వేసుకొని కొంచెం వాటి ఇటు కలుపుకున్న తర్వాత ఈ కాజు పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మరుగుతుంది, తెలిసిపోతుంది మనకు దాని ఎలా ఉంది అనేది. కొంచెం టిక్నెస్ వచ్చిన తర్వాత దింపుకోవాలి. సో అంతే రెడీ అయిపోయిందండి. ఇందులో ఫుడ్ కలర్ కానీ నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశాను. మీకు నచ్చిందని అనుకుంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసి చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.